71వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగం ప్రియాంబుల్ ప్రవేశిక పీఠికను చదివి వినిపించి అందరం రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసి రామసుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, డిఆర్డీఏ పీడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణత విశ్వాసము ధర్మము ఆరాధన అంతస్తులోను అవకాశములలోను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యైక్యతను మరియు ఇందు మూలంగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అది శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారము. ఈరోజు దీన్ని చదువుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశం మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మీద కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగానే నడుచుకోవాలని మనం అందరం కూడా ఒకసారి మనం మనకి గుర్తు చేసుకోవాలనేదే ఈరోజు ఒక ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. మన సమాజంలో మనం ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ వెనక కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ అనేది ఉంది. అదే రకంగా ప్రతి ఒక్క దాన్ని ఆ రోజు వాదించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి తీర్మానించి దాన్ని ఒక రాజ్యాంగంగా మనకు ఏర్పాటు చేస్తూ మనకు ఇవ్వడం జరిగింది. దాని కంటే మన చట్టాల మొత్తం కూడా మన పథకాల మొత్తం కూడా మన కంట్రీ అంటే మన పీపుల్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు మొత్తం కూడా విషయాన్ని మొత్తం కూడా దీంట్లో పొందుకొచ్చడం జరిగింది. సో దీని మీద ప్రతి ఒక్కరు నడవాలనేదే ఈరోజు కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఎవరు కూడా నడవకూడదు. కాన్స్టిట్యూషన్ని అనుసరించి కాన్స్టిట్యూషన్కి అనుకూలంగానే ప్రతి ఒక్క నిర్ణయం ఉండాలి. ఆ రకంగా మొదలు కూడా చేయాలని ఈరోజు మరి ఒకసారి కోరుతూ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.